యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. ఎందుకంటే అన్నీ నువ్వు చూసుకుంటావు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారండి. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు? రోజులు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1 ఇయరా? 40 ఇయర్స్. ఇమాజిన్, 40 సంవత్సరాల ప్రయాణం చేస్తే సోలిపోయి ఇంకా మనం ఫామ్లోనే ఉండం కదా. కొన్నిసార్లు దూర ప్రయాణం చేసి రాగానే ఒక 2 రోజులు, వారం రోజులు పట్టేస్తుంది మనం టైర్డ్నెస్ అంతా పోగొట్టుకోవడానికి, మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుకోవడానికి. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. నార్మల్గానే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. స్పెషాలిటీ ఏంటి, వారిని బలపరిచింది ఏంటంటే వారితో ఉన్న దేవుని సన్నిధి. సో రోడ్ ఎంత టఫ్గా ఉందో పర్వాలేదు, ఎంత దూరం ప్రయాణం చేయాలన్నది కాదు. నీ జీవితంలో నీ గమ్యము ఎంత శ్రేష్టమైన గమ్యమైన ఉండొచ్చు, దేవుడు నీతో ఉంటే చాలా ఈజీగా అలసి సొలసిపోకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా, ఎందుకంటే అన్నీ నువ్వే చూసుకుంటావు. ఈ పాటను హృదయపూర్వకంగా పాడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పట్లు కొడదాం గట్టిగా. చాలా ప్రొటెక్టివ్ ఫాదర్. కోడి పిల్లల్ని ఎలా కాపాడుతుందో మా నాన్నగారు కూడా అలా కాపాడాలని చాలా వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ ప్రొటెక్టివ్ ఫాదర్. చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉంది,
ట్రైన్లో ఎప్పుడైనా ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మార్నింగ్ అయ్యేసరికి నైట్ జర్నీ ఓవర్ నైట్ జర్నీకి మా డాడీ కళ్ళు ఎర్రగా ఉండేవి. ఏంటి డాడీ అంటే రాత్రి అంతా నిద్రపోలేదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ నైట్ అంతా అలా మెలకువగా ఉండిపోయానని. మేమేమో హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. ఆ భోగిలోకి ఎవరైనా వచ్చినా, ఎవరైనా కొంచెం సస్పీషియస్గా అనిపించినా, అమ్మో నా పిల్లలు క్షేమంగా ఉన్నారో లేదో అని అలా భద్రపరచాలని చూస్తుంది. చిన్నప్పుడు బాధ్యత ఇవేమీ అర్థమయ్యేవి కాదు, కానీ ఆ తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత మీటింగ్స్ నిమిత్తం దైవజనులు జాన్ వెస్లీ గారు రాకుండా నేను ఒక ప్రాంతానికి పిల్లల్ని తీసుకొని నేను వెళ్తున్నానండి. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు అమ్మో పిల్లల్ని భద్రపరచాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ నిజంగా తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత ఉంటుందో అని. మన పరలోకపు తండ్రి తల్లి తండ్రి బాధ్యత రెండు బాధ్యతలు నెరవర్తించే తండ్రి. హల్లెలూయా. ఆయన తోడుగా ఉంటే మనం అలసిపోనక్కర్లేదు, ఎందుకంటే హీ టేక్స్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ లైఫ్. మన జీవితాలు అన్ని బాధ్యతలు చూసుకుంటాడు, హెల్త్ విషయంలో చూసుకుంటాడు, మానసికంగా మన స్థితిగతుల గురించి చూసుకుంటాడు, మన ప్రొటెక్షన్ గురించి చూసుకుంటాడు, మన ఆత్మలను ఆత్మీయ జీవితాన్ని భద్రపరుస్తాడు. ఈ మూడో వచనం ఒకసారి అందరం కలిసి పాడుదాం. తల్లియు తండ్రియు నీవేనయ్యా, తోడుయు నీడయు. పెద్ద లిరిక్స్ ఏం కాదు కదా, చాలా సింపుల్ లిరిక్స్. అందరం కలిసి బిగ్గరగా పాడుదాం. తల్లియు తండ్రియు నీవే, తోడు నీడ నీవే. నీవు మాతో ఉంటే మేము అలసిపోము, మేము సొలసిపోము, మేము టయర్డ్ అవ్వము, ఎందుకంటే అన్నీ నీవే చూసుకుంటాం. సంతోషంగా చప్పట్లు కొడుతూ సంస్కృతిద్దామండి. అలసిపోతున్నామంటే మన బరువు మన నెత్తి మీద పెట్టుకున్నామని. మన బరువులన్నీ ఏసేకి అప్పగించాలి. బహుశా ఫ్యూచర్ గురించి, అమ్మో నా పిల్లల భవిష్యత్తు ఏంటో, రేపు ఎలా పోషించబడతామో. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా అండి? ఒక్క పక్షైనా ఆకలితో స్కెలిటన్ లాగా అయిపోయి పడిపోవడం ఎక్కడైనా చూస్తున్నామా? ఆ పక్షులకి ప్రతిపూట బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మనకి ప్రిపేర్ చేసినట్టు ఎవరు చేస్తున్నారు? పరలోకపు తండ్రే, సృష్టికర్త పోషిస్తున్నాడు పక్షులని, జీవులను, జంతువులను, పక్షులను, పురుగులను పోషించిన దేవుడు మనల్ని పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. ఉదయకాల సమయంలో విశ్వాసముతో ఆయన మీద ఆధారపడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తా, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తా. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి, నేనేమై ఉన్నానో నీ దయ ప్రభువా, నాకున్నవన్నీ నీవిచ్చినవే. థ్యాంక్ యూ జీసస్. ప్రతి మేలును బట్టి స్తోత్రాలయ్యా. నా జీవితము నీ కృప తండ్రి. ప్రభువా నీ కల్పిస్తాను, నీ దయ వలన
ఏకైక కుమారుని నీకు అర్పించిన అబ్రహాము వలె విధేయత కలిగి ఉంటానయ్యా నాకు కలిగిన సమస్తమే ఇచ్చినవే ప్రభువా నా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నా దేవుడా